చనిపోయినారు వారి ఆత్మశాంతి కొరకై మనం పాటించాల్సి కోరుకుంటున్నాం प्रणब मुखर्जी प्रणब मुखर्जी शंकराना जीवन जीवन अन्नी लवर के आ रही है భారతదేశ మాజీ రాష్ట్రపతి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రణబ్ ముఖర్జీ గారు నేటి రోజున వారు చనిపోవడం జరిగింది. కేవలం వారి మరణం దేశానికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన पश्चिम बెంగాల్ లో ఒక చిన్న గ్రామంలో జన్మించి ఒక తపాలా పోస్ట్ ఆఫీస్ లో చిరు ఉద్యోగం చేస్తూ ఆ రోజు వారి యొక్క తండ్రి గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప నాయకుని కొడుకుగా నేను కూడా ఈ స్వాతంత్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి చేరి రాజ్యసభ సభ్యునిగా మంత్రిగా రాష్ట్రపతిగా ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా పివి నరసింహారావు గారి నేతృత్వంలో అనేక సలహాలు సూచించినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రణబ్ ముఖర్జీ అని చెప్పడం తప్పదు. కేవలం ఇందిరాగాంధీ గారి నుంచి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్గా పేరు పొంది ఒక కష్టాన్ని తీర్చి దేశ ప్రజలకు మరి ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఉన్న సమయంలో అనేక సంక్షేమ ఫలాలు అందించడం కొరకు ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్ప తప్పదు. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలను కాపాడేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక మిత్రులారా, ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నాను. మనం కాంగ్రెస్ పార్టీలో ఉండడం నిజంగా కూడా మరో స్వతంత్ర పోరాటంగా కొనసాగించాల్సిన అవసరం ఎందుకని ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో కేంద్రంలో అధికారం లేనప్పటికీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడి రాష్ట్రంలో మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి సందర్భం నేను కోరుతూ, ఏది ఏమైనా సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఒక గొప్ప అవకాశం, మరి ఒక గొప్ప వ్యక్తిగా నిర్మించబెట్టే విధంగా ఒక గొప్ప నాయకునిగా ఉండేటువంటి విధంగా మనం ఉంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిబద్ధతో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఎంత పెద్ద ఉన్నత స్థితి తీసుకుపోయేటువంటి గొప్ప పార్టీ దేశంలో ఉందంటే అది కేవలం మరి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ, వారి యొక్క మరణం ఈ దేశానికి ప్రపంచానికే తీరని లోటుగా నేను భావిస్తూ మరి అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు, భారతరత్న అవార్డు గ్రహీత నిన్న మరణించడం కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని నోటు. యూత్ కాంగ్రెస్ నుండి చిన్న వయసు నుండి రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఎన్నో భారతదేశానికి సేవలు చేసి ఘనత వారికి దక్కుతుంది. వారు చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరమైన విషయం. మనందరం బాధపడాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటును భర్తీ చేయడం సాధ్యం కాని పనిగా భావిస్తూ అవకాశం ఆజ్ కాంగ్రెస్ పార్టీకి తరఫ్ ప్రణామ్ ముఖర్జీ సాహబ్ జో కల్ గుజర్ గే బేహద్ బడీ హీ అఫ్సోస్ వాలీ బాత్ హై జో కాంగ్రెస్ పార్టీకి లియే ప్రణామ్ ముఖర్జీ సాహబ్ జో కరే ఆప్ తమామ్ జాన్తే హై ఔర్ ఉన్కీ ఏకీదమ్ డెత్ హోనా కాంగ్రెస్ పార్టీ కో బహుత్ హీ दुख की बात है जो मुझे मौका दिया गया है उसके लिए प्रणब मुखर्जी गारी मरण कांग्रेस पार्टी कुटुंबंलो अंशंगा पेर्कोंटू निजंगा आयन सुदीर्घ जीवितान्नि कांग्रेस पार्टी पनिचेयडं मेमु चाला संतोषपड़ुतुन्नाम अलांटि गोप्प व्यक्ति ईनाडु कांग्रेस पार्टी लेकपोवडं मेमु जीर्णिंचुकोलेकपोतुन्नाम अने आशयालनु कांग्रेस पार्टी कार्यकर्तलंदरू प्रति ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనలో కృషి చేయాలని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తూ అంత గొప్పటి నాయకుడిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్త ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ జై పూజ్యులు మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు ఏఐసీసీ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు భారతదేశ సమైక్యతకు జాతీయ కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఒకట తన అనుభవాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను జాతీయ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కానీ ఆ జాతీయ నాయకులందరూ నిప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్ర విషయంలో ఒకట ముందుండి నడిపినటువంటి మహోన్నతమైన నాయకుడు మరి మాజీ రాష్ట్రపతిగా తెలంగాణ బిల్లుపై ఆయన సంతకం పెట్టిన మహోన్నతమైన నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడము మన కాంగ్రెస్ పార్టీ తీరని రూటుగా మన జయనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బట వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపం తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ప్రణబ్ ముఖర్జీ గారి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు లేని లోటు తీరండి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారికి ప్రగాఢ సంతాపం సానుభూతిని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పూజ్యులు మాజీ భారత రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో వైద్య సేవలు పొందుతూ కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో వారు గుర్తు చెందటం యావత్ భారత జాతిని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుందని చెప్పడం తప్పదు. భారత దేశ రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ గారు వారికంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకొని రాజకీయంగా నైతిక విలువలు రాజ్యాంగ నిబద్ధతకు కట్టుబడి ఉండే విధంగా తన సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితం పార్లమెంటేరియన్గా స్వర్గీయ ఇందిరాగాంధీ గారి నుండి ఆరంభించి మన్మోహన్ సింగ్ గారి వరకు వివిధ హోదాల్లో కేంద్ర మంత్రివర్యులుగా బాధ్యతలు నిర్వర్తించి విశిష్ట సేవలు అందింపచేయటం ఒక విధంగా యావత్ భారత జాతికి గర్వకారణంగా భావించక తప్పదు. 85 ప్రాంతంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారితో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడ్డప్పటికీ వారి యొక్క సేవల ఆవశ్యకత దృష్ట్యా వారిని కాంగ్రెస్ పార్టీలోకి పునరాహ్వానించడంతో పాటుగా వారి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ముఖ్యంగా ఇరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం కావడం జరిగిందని చెప్పారంటే అది ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన విధానం నిర్మాణాత్మక కార్యక్రమం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను.
అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం పరిష్కారానికి ఏదైతుందో పరిశీలించడానికి ప్రముఖర్జీ గారి నేతృత్వంలో ఏదైతే కమిటీ వేయడం జరిగిందో వారు స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం పరిష్కార దిశగా పరిశీలనతో రాష్ట్రం ఏర్పాటు మాత్రమే ఏకైక పరిష్కారమని తెలిపే విధంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నివేదిక సమర్పించడంతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పేర్కొనటం 2004 సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి రావటం ఇలా ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి ఉండే విధంగా అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదించి వివిధ రాజకీయ పార్టీలో ఏకాభిప్రాయం సాధింపబడటంతో మరి రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే విధంగా వారు చేసిన కృషి మనం ఏనాడు మరవరాంది దానికి తోడు ప్రణబ్ ముఖర్జీ గారు భారత రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోద ముద్ర వేయటం ఇలా ప్రణబ్ ముఖర్జీ గారికి తెలంగాణ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది ఈరోజు వారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ రాజకీయ విలువలు రాజ్యాంగ నిబద్ధత నిలబెట్టే విధంగా వారి ఆలోచన విధానాన్ని మార్గదర్శకంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆనాడు వారు ఈ ఆలోచనతోనైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కార్యరూపం ఇచ్చే విధంగా మరి కార్యక్రమం రూపొందించడం జరిగిందో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత 6 సంవత్సరాలు మనం గమనిస్తే ఏ విధంగా ముఖ్యంగా నిరుద్యోగ యువత నిర్లక్ష్యాన్ని గురికావడం జరుగుతుంది ఇటు విద్యార్థులే కానీ వివిధ రంగాలలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం కొంత బాధ కలిగిస్తుంది ఏదైనా రాబోయే కాలం లోపల మనం సాధించుకున్న తెలంగాణ పునర్నిర్మాణం కొరకు అందరం కూడా కలిసి కట్టుగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతం కొరకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం కొరకు మళ్ళీ అందరం కూడా కలిసి ఉద్యమించాల్సినటువంటి ఒక సమయం ఆస్తదమైందని చెప్పని చెప్పక తప్పదు ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన విధానానికి కార్యరూపం మరి ఇచ్చే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువజన కాంగ్రెస్ మిత్రులు అభిమానులు వారికి నివాళులు అర్పించడం జరిగిందో అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.